కరోనా వైరస్ ఎంతకాలం ఉంటుందో తెలియని నేపథ్యంలో దానితో కలిసి జీవించే వ్యూహాన్ని అనుసరించాలని సీఎం కేసీఆర్ తెలిపారు భయపడాల్సిన అవసరం లేదని వైరస్ సోకి కోలుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు తెలంగాణలో కరోనా వచ్చిన వారిలో మరణించిన వారి శాతం రెండు పాయింట్ మూడు ఎనిమిది మాత్రమేనని దేశ సగటు మూడు పాయింట్ ఐదు శాతం కన్నా తక్కువని చెప్పారు హైదరాబాద్ లోని నాలుగు జోన్లలో తప్ప రాష్ట్రంలో మరిక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవని ప్రకటించారు కరోనా వ్యాప్తి నివారణ చర్యలు లాక్డౌన్ అమలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ లోని ఎల్పీ నగర్ మలక్పేట్ చార్నాన్ కార్వాన్ జోన్లలోని ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులున్నాయని ఆ ప్రాంతాల్లో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు యాదాద్రి భువన్గిరి జనగామ మంచిర్యాల జిల్లాల్లో వలస కూలీలకే వైరస్ సోకిందని వారు హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుండి ఏసీలు అమ్మే షాపులు ఆటోమొబైల్ షాపులు స్పేర్ పార్ట్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు మిగతా లాక్ డౌన్ నిబంధనలు యథావిధిగా అమలవుతాయని చెప్పారు మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జేఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్